అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మాట మార్చను, మాట తప్పను, మడివ తిప్పను అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట మారుస్తున్నారో, ఎందుకు మడివ తిప్పుతున్నారో అర్థం కాక ప్రజలందరూ కూడా చాలా అయోమయంలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వైఎస్ఆర్ చేయూత అని ఈరోజు ప్రభుత్వంలో తరఫున ముఖ్యమంత్రిగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం గురించి వారు పాదయాత్రలో ఏం చెప్పారు, ఈరోజు ఏం చేస్తున్నారో ఒకసారి వాళ్ళు చెప్పిన మాటల్ని మనం ఈ వీడియో ఒకసారి మీరు ముందు చూసిన తర్వాత నేను మాట్లాడతాను. వైఎస్ఆర్ చేయూత పెన్షన్ అని చెప్పేసి అక్క చెల్లెలు మాట ఇచ్చారు. దాని ప్రకారం ఆ రోజు ఆయన చెప్పిన దాని ప్రకారం పెన్షన్ 2000 ఇస్తా ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే సంవత్సరానికి 24000 ఇవ్వాలి. ఈరోజు 3000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి 2500 రూపాయలు పెన్షన్ జూలై నుంచి ఇవ్వాలి. మొన్నటి వరకు 2250 రూపాయలు ఇచ్చారు. ఈ ప్రకారం చూసుకున్న సంవత్సరానికి 30000 రూపాయలు వీళ్ళకి ఆడపడుచులకి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నటువంటి ఆర్థికంగా పెరగకుండా ఆడ మహిళలకి ఈ ప్రభుత్వం బాకీ పడింది. అదే నేను అడుగుతుంది, మీరు చెప్పిన మాట ఏంది, ఈరోజు మాట మార్చింది ఏంది? ఈరోజు మీరు 18,750 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్పారు, నేను పెన్షన్ ఇద్దామనుకుంటే 12,000 రూపాయలు నెలకు 1000 రూపాయలు లెక్కన ఉన్నారు. ఈరోజు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మీరు 2225 రూపాయలు ఇస్తా ఉన్నారు, 250 రూపాయలు. మరి ఇది నటిస్తున్నారా మర్చిపోయినట్టుగా? ఈ ప్రకారం ఇవ్వచ్చుగా మీరు 2250 రూపాయలు లెక్కన ఇచ్చినా కానీ వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయి? మీరు ఇచ్చిన డబ్బులు చాలా తక్కువే. భయపించి మీరు ఇంకా మాట అంటున్నారు, వాళ్ళని చేయబట్టుకొని 4 ఏళ్ళు నడిపిస్తానంటున్నారు. దీన్ని ఏమంటున్నారు, మీ జీవనోపాధులు కొడుకోమంటున్నారు, లేదంటే మధ్య చిన్న తరహా వ్యాపారాలు కొడుకోమంటున్నారు. అందరు నవ్వుతున్నారు, చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి. ఇచ్చేది 18,700 రూపాయలు, వీటితోటి వ్యాపారాలు ఎలా చేసుకోవాలని చెప్పేసి నవ్వుకుంటా ఉన్నారు. ఇది మీ విశ్వసనీయతని తప్పడం కాదని నేను అడుగుతా ఉన్నాను. మీరు చెప్పేటువంటి విశ్వసనీయత ఇదేనా అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని మహిళల్ని మీ మాటలు నమ్మారు, మీకు ఓట్లేసారు, మిమ్మల్ని గెలిపించారు, అందుకని చెప్పి మీరు వాళ్ళకి ఇచ్చేది ఇదేనా అని అడుగుతా ఉన్నాను. పైపెచ్చు మీరు ఇంకో మాట చెప్పేది ఇస్తూ కూడా, నా మనం 45 ఏళ్ళకే ఈ పథకాన్ని ఇస్తున్నాము, ఇచ్చేటప్పుడు వీళ్ళు కుటుంబాన్ని నడిపిస్తారని చెప్తున్నారు, వాళ్ళ కోసం నేను చాలా చేస్తానని చెప్పేటువంటి మీరు ఎందుకు దగా చేస్తున్నారు? ఇదే విధంగా మీ కార్యకర్త కింది స్థాయిలోకి వచ్చేసరికి గ్రామాల్లో ఆశ్రిత పక్షపాతం, మా ఓట్లు వేసిన వాళ్ళకే మేము ఇస్తాం, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళు కూడా మీరు పక్కన పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు సబబని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఒక పథకం చేస్తే ఆ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తులకి దీన్ని అందించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు చెప్పారని చెప్పేసి మీ నాయకుల కన్సర్న్ అవుతుంది, అధికారులు కూడా ఇలాంటి ఆశ్రిత పక్షపాతంతో పనిచేయడం కూడా మంచిది కాదు. దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఏదైతే మీరు చెప్తున్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా పెరిగిపోయినటువంటి మహిళలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ చేయని పెన్షన్ పథకం ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వండి, అంతేగాని దాన్ని డబ్బులు తగ్గించి ఇచ్చి మీరేదో వాళ్ళకి గొప్పగా పథకం చేసామని చెప్పేసి మసిపోయిచ్చి మారేడుకాయ చేసే విధంగా ప్రవర్తించద్దని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.